ఆసరా ద్వారా వచ్చే నగదుతో మహిళలు ఆర్థికంగా ముందడుగు వేయాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి అన్నారు. విశాఖ ఏజెన్సీ గూడెం మండలం గూడెం కొత్త వీధిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చి సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అందరూ అదే చెప్తున్నారు, కానీ నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందడం కోసం మాత్రమే మరి ఈ అమౌంట్ అన్నది మీకు అందజేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు తిరిగి చెల్లించాలి. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఖర్చులు పెట్టుకోవాలి. మీరు పూర్తిగా అవసరాలు ఉంటాయి, మనకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కానీ అవసరాలు ఎప్పుడు ఉండేవే, కానీ అవకాశంగా మీకు ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి దానికి మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? మీ గ్రూప్ సభ్యులందరూ కలిసి అన్న చేసుకోవచ్చు, మీ ఇండివిజువల్గా షాపులు పెట్టుకున్నారు షాపులు పెట్టుకోవచ్చు. ఇంకా ఎలా అయితే మీకు తిరిగి మళ్ళీ డబ్బులు వస్తాయో, ఏ పని చేస్తే మీకు తిరిగి డబ్బులు వస్తాయో ఆ పనికి మాత్రమే వినియోగించుకోండి. మీరు అభివృద్ధి చెందాలి ఫస్ట్. మీ పిల్లల చదువు కోసం అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నారు. అలాగే మనందరం కూడా రైతులమే, మనందరం కష్టపడతాం. కొండలెక్కి గొట్టలెక్కి పొలాలు చేసుకొని కొండ పొలాలు చేసుకొని మరి అవన్నీ చేసుకోవడానికి మరి రైతు భరోసా ద్వారా కూడా డబ్బులు ఇస్తున్నారు కదా. అలాగే మరి ఎప్పటి నుంచో మనం కొండ పొలాలు చేసుకుంటున్నాం, దానికి పట్టాలు ఇచ్చి మీకు ఒక హక్కు కల్పించి హక్కు ఇవ్వడమే కాకుండా పట్టాలు ఇచ్చిన వెంటనే అర్హులందరికీ రైతు భరోసాలో యాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి మహిళా సాధికారతకి మహిళలకి ప్రాధాన్యతనిస్తూ మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మ ఒడి, సున్నా ఒడి, ఇల్లు పట్టాలు అన్ని మహిళల పేరు మీద ఈరోజు ఇస్తూ మహిళల్ని అన్ని రంగాల్లో కూడా తీసుకొని రావాలి, వాళ్ళని చైతన్యవంతులు చేయాలన్న ఒక ఉద్దేశంతో 50% రిజర్వేషన్స్ మహిళలకి కేటాయించడం ద్వారా ఈరోజు లోకల్ బాడీలో మండలి మన పంచాయతీ సర్పంచులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈరోజు నేను కానీ మన పార్లమెంట్ సభ్యురాలు మేడం గారు కానీ ఈరోజు అందరం కూడా మహిళలు ప్రధాన పాత్ర మేము పోషిస్తా ఉన్నాం. సో మహిళా సాధికారత అనే పదానికి ఇంతకు మించి అర్థం ఏమీ ఉండదనేది నా భావన. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఈరోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మనకి సంక్షేమం పరంగా కానీ ఈరోజు అభివృద్ధి పరంగా కానీ అన్ని రంగాల్లో మనకి ప్రోత్సహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వెంట మనం అందరం కూడా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందా లేదా? సో ఈరోజు ఎక్కడ గుమ్మరేవులా, ఎక్కడ దుబ్బులు వాడా, ఎక్కడ సీలర్ వాళ్ళు గతంలో ఏ పని కావాలన్నా అదేవిధంగా పెన్షన్ కానీ రావాల్సినటువంటి పరిస్థితులు